कोरोना समते जोहार मादी का प्रवीर लको जोहार डॉक्टर पापा साहेब अंबे जोहार मादी का प्रवीर लको ना पेरु मल्लेपोगु श्रीनिवास मादिगा नेनु एमआरपीएसटीएस राष्ट्र वर्किंग प्रेसिडेंट एमआरपीएसटीएस जातीय अध्यक्ष मेडी पापय्य गारु अदे विधंगा राष्ट्र अध्यक्ष वंगपल्ली श्रीनिवास गारि नायकत्व में एमआरपीएसटीएस मेमु पनि चेयडं जरुगुतुंदी। ई रोजु राष्ट्र प्रभुत्वं मुख्यमंत्री केसीआर गारु एदैते दलित बंधु अने स्कीम प्रवेशपेट्टि ओक्कोक्क यूनिट कु 10 लक्षल रूपायलु केटायिंचिनंदुकु మేము ఎంఆర్పిఎస్ తరపున హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ఎంఆర్పిఎస్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం। అదే విధంగా ఈ దళిత సాధారణత పథకంలో పాలు పంచుకొని దళితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేసిన మా మహబూబ్‌నగర్ జిల్లా మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారికి మా ఎంఆర్పిఎస్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అదే విధంగా ఈ యొక్క దళిత సాధారణత దళిత బంధు అనే పథకం దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం చాలా శుభ సూచకం। అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని ఈ స్కీములు విడడం వల్ల దళితులకు చాలా మేలు జరుగుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం। అదే విధంగా ఈ యొక్క దళిత బంధు స్కీములో మాదిగలకు అధికవాడ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ దళిత బంధు ఈ రోజు ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి మా ఎంఆర్పిఎస్టీఎస్ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మరి ఏదైతే దళితులకు 10 లక్షల రూపాయలు ఏదైతే ప్రకటించిండో హజూరాబాద్ల మరి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా మరి మహబూబ్‌నగర్ కాన్స్టిట్యూన్సీలో మిషన్ ఒక బైరాత్నిగా పని చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు మరి అదే విధంగా వి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి కూడాగా మేము ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మరి అదే విధంగా రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో ఇందాకనే మా నాయకుడు చెప్పినట్లు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి స్కీము మరి ఇక్కడ తెలంగాణలో ప్రవేశపెట్టినందుకు మరి ప్రభుత్వాని గాని కేసీఆర్ గారు గాని మరి అదే విధంగా ఈ కాంచెంజిలో అధిక సంఖ్యలో మాకు స్కీములు దేవాలని మా మంత్రివర్యాలని కోరుతున్నాం। మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడాంగా దళితులు ఈ పార్టీకి గాని ఈ ప్రభుత్వాని గాని మేమందరం కూడాంగా అనుకూలంగా ఉంటాం కాబట్టి మీరందరూ కూడాంగా మాదిగలకు ఈ స్కీములో మాకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న లీడర్లు గాని అందరూ కూడాగా మాకు సహకరించి మరి ప్రభుత్వంలో ఈ స్కీమ్ ప్రతి ఒక్కరి కూడాగా అధిక సంఖ్యలో మహబూబ్‌నగర్ జిల్లా 64 మండలాలు మండలాల్లో మహబూబ్‌నగర్ కాన్స్టిట్యూన్సీలోనే 14 కాన్స్టిట్యూన్సీలల్లో మహబూబ్‌నగర్ కాన్స్టిట్యూన్సీలోనే దళితులు అతి బీదగా ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ స్కీమ్ పెట్టినందుకు ప్రభుత్వానికి మరి మంత్రివర్యులకు వీళ్ళందరికీ కూడాగా మేము ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మరి అదే విధంగా కాంచెంజికి ఒక 100 అని చెప్పిండు కానీ మా కాంచెంజిలో బీదవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాంగా అందరు ఆలోచన చేసి ఈ కాంచెంజికి ఎక్కువ సంఖ్యలో మా మంత్రి గారు తీసుకొస్తారని ఆయన మీద పూర్తిగా నమ్మకం మాకు ఉన్నది కాబట్టి ఆయనకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ అదే విధంగా కేసీఆర్ గారికి కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మరి అందరు దళితులు కూడాంగా ఒక ఐక్యతోని అందరు కూడాంగా ఈ పార్టీని మంచి చెడ్డలు అన్ని కూడాంగా మేము ఫస్ట్కి వెళ్ళి కూడాంగా మాదిగల ఎక్కువ సంఖ్యలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది కాబట్టి మరి ఈ దళితులకు అధిక సంఖ్యలో స్కీములు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ స్కీమ్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి గానీ ఇక్కడ ఉన్న లీడర్లు గానీ అందరికీ కూడా ఉద్యమ బంధాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం।